కొంతకాల క్రితం వరకు 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా ఉన్నటువంటి మానవుని జీవితం ఏదైతే ఉందో లైఫ్ స్పాన్ అది ఇప్పుడు దగ్గర దగ్గర 80కి 90కి 100కి కూడా రీచ్ అయిపోయే పరిస్థితులు. మీరు ఏమంటారు మరి ఇది రాంగ్ అయితే? ప్రజలకి జాగ్రత్తగా రండి. నిరుపమ చాలా మంచి క్వశ్చన్ అడిగింది. ఇది ఇది నిరుపమ చెప్పినప్పుడు ఇలాంటి క్వశ్చన్నే మా చెత్త గ్యాంగ్ అంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ సైన్స్ అంటారా, వెర్మచ్చ రంగకృష్ణ మోడర్న్ సైన్స్ అంటున్నాడు, ఏంటి ఒకప్పుడు 40 ఏళ్ళు బతికేవాళ్ళు యావరేజ్, ఇవాళ వచ్చేటప్పటికి మరి 90 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకున్నారు అంటారు. నిజమే అయ్యా, మీ తెలివితేటలో జాగ్రత్త చూపించమండి, ప్రజలు జాగ్రత్తగా రండి. ఇది నిజమాల భాగవతం ఏంటంటే, ఒకప్పుడు మా తాతగారు వాళ్ళు పెళ్ళిళ్ళు కొత్తలు, మా తాతలు ఒక 70 80 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే, డెలివరీకి వెళ్ళి ఒక అమ్మ ఆడపడుచు వెళ్ళిందంటే, భార్య వెళ్ళిందంటే, తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు, కానుపడితే పునర్జన్మ. ఎక్కువ మంది డెలివరీలు చనిపోయేవాళ్ళు. పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు గుర్తుందమ్మా నీకు? మెచ్యూరిటీ కాకముందు చేసేవాళ్ళు, అంటే 13 12 ఏళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మల వాళ్ళందరూ కూడా 12 13 ఏళ్ళకి చేశారు. ఈవెన్ మా మదర్ కూడా 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి చేశారు. ఈవెన్ మా మదర్ కూడా అంటే ఆ రోజులు అలా చేసేవాళ్ళు కదా. వీళ్ళు ఇంకా మెచ్యూర్ కూడా కాకముందు పెళ్ళిళ్ళు చేయటం, మెచ్యూరిటీ వచ్చిన వెంటనే వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడం కారణంగా ఆ ప్రెగ్నెన్సీని మోసి నవమాసాలు శక్తి లేక కానీ అప్పట్లో గుర్రపోతాలంటే రావటం కానీ ఎక్కువ మంది చనిపోయేవాళ్ళం. అందుకే అప్పట్లో 4 భార్యలు 5 భార్యలు ఉండేవాళ్ళకి ఒకటి. ఇంత కారణం ఏంటంటే డెలివరీకి వెళ్తే వచ్చే నమ్మకం లేదు. ఇప్పుడు ప్రసవం పునర్జన్మ అని, ఆడాళ్ళకి పునర్జన్మ అని అందుకేనమ్మ ఇలా చేసేవాళ్ళు. రెండోది ఏం జరిగేది, శిశువులు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక్కొక్కటి 10 15 మంది కనేవాళ్ళు. ఆ రోజులో కుటుంబ నియంత్రణ లేదు, అందరూ ఇద్దరు ముగ్గురే బతికేవాళ్ళు. ఇప్పుడు మా తాతయ్య ఇలా వేసుకుని వేసుకున్న మా పిల్లల్లో చాలామంది బతికిన వాళ్ళతో పోలిస్తే మా బంధువుల్లోనే చనిపోయిన వాళ్ళకంటే 10 రెట్ల మంది ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు ఏదో జబ్బు చనిపోయేవాళ్ళు, ఏదో జబ్బు చనిపోయేవాళ్ళు. అప్పుడు అంత లేకపోవటం వలన మాతా శిశు మరణాలకు చాలా ఎర్లీగా జరగటం కారణంగా ఏం జరిగింది, పెద్దవాళ్ళు మాత్రం బతికిన వాళ్ళంతా 100 ఏళ్ళు 110 ఏళ్ళు, పంటికి జాంకాయ 100 ఏట కూడా జాంకాయదంట, 100 ఏట కూడా ఆడపల్లని వాళ్ళు చేసుకుంటా బతికేవాడు. ఒక హాస్పిటల్ మొహం చూడకుండా ముసలమ్మలు బతికేవాళ్ళు 110 ఏళ్ళైన బామ్మల నడువేల వంగేది, ఇట్లా నడువు వంగినా కూడా ఆ తర్వాత 10 ఏళ్ళు బతికేవాళ్ళు. 110 112 115 120 ఇవన్నీ పల్లెటూళ్ళ కామన్ లైఫ్ అలా ఉండేది. కేవలం ఈ శిశు డెత్ మరణాల కారణంగా ఇప్పుడు శిశువు సంవత్సరం అనుకోమ్మా 120 ఏళ్ళు బతికినాడు ఒకడేసుకుంటే, శిశువు కనుక 2 ఏళ్ళు బతికినాడు లెక్కేసుకుంటే యావరేజ్ వచ్చి ఎంత వస్తుంది, కట్ చేసి పరిస్థితి వీళ్ళిద్దరు బతికలేసి యావరేజ్ పని అంటే ఏ 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు కట్ చేసేస్తుంది. ఈ 2 ఏళ్ళు బతికినాడిని 110 ఏళ్ళు బతికినాడు కానీ యావరేజ్ అయితే ఇద్దరు లైఫ్ ఆయన లైఫ్ సగానికి కట్ చేస్తుంది. అర్థమైంది మా తేడా? ఈ దొంగలో అట్టా చెప్తున్నారు, ఇదో బతుకమ్మ మా తాతయ్య మినుములు బస్తా ఇలా అంటే వీరమాచరణ అంకిరెడ్డి గారు ఇలా అయితే బస్తా మీద బండి మీద పడేది మా కింద నుంచి. మా నాన్నగారు అంతే, బండిని అట్టబెట్టి తోతే బండిలు అవతల పడేది. మా నాన్నగారు అంత బలంగా ఉండేవాళ్ళు, మా పర్సనాలిటీలో అంత భారీగా ఉండేవి, నాకు చాలా బాగా ఉంటాను. లేకపోతే 8 9 గంటలు 9 గంటలు నేను నిలబడాలి మీటింగ్ చెప్తాను. ఇక్కడ నుంచి గుంటూరు సైకిల్ వేసుకెళ్ళేవాడిని నేను, అంతే నా స్టామినా వేరమ్మా. మాకు ఫ్యామిలీ పరంగా అంటే నేను నాటుగా ఈ ఈతలు కొట్టడం, ఈ ముంజికాయలు తినటం, ఈ చెరువులు అంత ప్రకృతి పెరిగేవడం, ఆ మొత్తం ప్రకృతి మీద బతికేవమ్మా. వాస్తవం చెప్పాలంటే పుట్ట తేళ్ళు పుట్టల దగ్గర పేను తీసి తాగటం, నాటుకోళ్ళు కోళ్ళు పెంచుకుని తినటం, వాటికి కోళ్ళ కోసం చెదల గుట్టలోంచి మేమే చెదల గూళ్ళు తెచ్చి వాటి కుర్తి తీసుకొచ్చి పెట్టడం, గీతలు మళ్ళేసి రావటం, చెరువుల్లో ఈతలు వేయటం, కాయలు దొంగతనం చేసి తినటం, అంటే ఇస్తే నచ్చదు మాకు. పాతిక మంది గ్యాంగ్ కలిపి కాపలా పెట్టుకుని వాళ్ళు వస్తున్నారో చూస్తా ఆ దొంగతనం కోసుకెళ్ళి గెడ్డి వాన్స్ అటు కూర్చుందంటే అదో త్రిల్లు. చెట్లు ఎక్కితే ఒక చెట్టు మంచి ఒక చెట్టుకి వెళ్ళాలి, ఇది పందెం. తాడి చెట్లు ఎన్ని ఎక్కి దిగుతాడు, ఇది మగాడి కింద లెక్క. రాత్రిపూట అంటే కాళ్ళ చెప్పులు లేకుండా అర్ధరాత్రి పొలాలకు వెళ్ళి కాపలాలకు వెళ్ళేవాళ్ళు. ఇవాళ పిల్లలు బయట పంపడానికి భయపడతారు, కాళ్ళ చెప్పులు లేకుండా మేము అర్ధరాత్రి కూడా పొలాలు కుప్పలు కాపలకు వెళ్ళేవాళ్ళం. పొలం పొలాలన్నీ చేసేవాళ్ళం. అక్కడ చేపలు పడతాయంటే చేపలు మేమే పట్టేవాళ్ళం, మేమే వండుకునేవాళ్ళం. అంటే నాటాళ్ళుగా పెరిగాం కాబట్టి వాళ్ళు నా పుట్టాలకి అంత స్టామినా నిలబడిపోయిందమ్మా. తేనె తాగాలంటే మేమే పుట్టతేనే చెట్టుకి మేమే పొగ పెట్టుకోసుకున్నాం, అవి ఇరుచుకోసుకున్నాం, అదో త్రిల్లు అవి కుట్టేయి, అదొక మధుర స్మృతి. ఎందరోనా సైకిల్ వేసుకుని సినిమాలకు వెళ్ళటం, ఇట్లా ఒక ఒక సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్టరీ లైఫ్ మేము అనుభవించాం. మంచిగా తిన్నాం చేసాం ఆప్యాయతలో. ఇవాళకి మళ్ళీ కూర్చుని ఎవడ ఫోన్ ఆడు, ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళాము పెళ్ళికెళ్ళు, ఈడు ఫోన్లో ఈడు బిజీ, ఆడు ఫోన్ ఇంటికి వెళ్ళడం అంటే ఎవడు ఫోన్ ఆడే అంతే మొత్తం. మా రోజులు ఎలా ఉండేది, సబ్జాలు రకరకాల ఆటలు, ఫిజికల్ ఆటలు, పోలీస్ ఆటలు, పరిగెత్తటాలు, గోడెమ్మలు కొట్టేవంటే ఊరు చివరి దాకా లా కొట్టా వెళ్ళేవాడు, లా ఆట పరిగెత్తేవాళ్ళు. ఇవాళ యోగాలు గగలు ఎందుకు పనికి వస్తాయి, ఈ కర్రా పిల్లలు ముద్ర బాళ్ళు బాలు వచ్చి అమ్మడబడితే పారిపోయేవాళ్ళం చాలా దూరం. అప్పరుగులు గోడలు దొట్టాలి, వాళ్ళు డాబా ఎక్కాలంటే మెట్లు ఎక్కుతారేమో, మేము కిటికీ పుచ్చుకుని పెట్టకూడదు, పుచ్చుకు ఎక్కేవాళ్ళం. మా గుణం చదువు యాక్చువల్గా మీరు సైన్స్ చదవలేదు, మెడిసిన్ అనేది అసలు మీకు తెలియదు, కానీ ఎలా మీరు డైట్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేసి ఇంతమందితో ఎలా సిపాష్ అనిపించుకుంటున్నారు, ఎలా తగ్గించగలుగుతున్నారు, అది డయాబెటిక్ కావచ్చు లేకపోతే కొన్ని క్యాన్సర్స్ కూడా మీరు తగ్గించింది నాకు తెలుసు, పర్సనల్గా చూశాను నేను. సో ఇలాంటివన్నీ ఎలా అసలు మీరు
లాజిక్, లాజిక్ని మించింది లేదు. అది నేను ఆ లాజిక్ని చాలా బలంగా నమ్ముతా. నువ్వు సైన్స్ చెప్పింది కదా అని, పద్ధతిగా జరిగింది కదా అని నువ్వు అక్కడ ఒక పది ఆపరేషన్ చేస్తావు. ఉదాహరణకి డయాబెటిక్ సైన్స్ చెప్పింది, మందులు వాడుతున్నాయి, ఎవరికి తగ్గట్లా. నాది సైన్స్ చెప్పలేదు, నాది మొదటి రోజే మందులు మురుగుంట్లో పారని నేను చెప్తా, నా దగ్గర రిజల్ట్ వచ్చి తగ్గుతాయింది. ఈ రెండింటి ఏ సైన్స్ అంటే నాది 100,000 మంది చేశారు, 100,000 మందికి తగ్గిపోయింది. పక్కా వాళ్ళు మామూలుగా అయిపోయారు, ఏ మందు పెళ్ళి వాటిలా, 4 ఏళ్ళ నుంచి ఏ మందు పెళ్ళి వాటిలా. నువ్వు సైన్స్ ప్రకంటున్నావు, సైన్స్ చెప్పే వాళ్ళందరూ చెప్పుడు. పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, డయాబెటిక్ కోసం పెట్టిన మోహన్ డయాబెటిస్ లాంటి హాస్పిటల్ ఉన్నాయి. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, అలాంటి హాస్పిటల్ ఏదైనా మీ జన్మలో మీ బతుక్కి, ఇలానే మాట్లాడతా, మీ బతుక్కి ఒక్క పేషెంట్ని హెచ్బిఏవన్సీ 7లో మీ దగ్గరకు వచ్చినాయండి, ఎవడన్నా 4 ఏళ్ళ ట్రీట్మెంట్లో 7లో ఉంచినాడు ఎవడన్నా ఒక్కడున్నాడు మీ చరిత్రలో, మీ బతుకు హెచ్బిఏవన్సీ పెంచగలుగుతున్నాగా? వీళ్ళని మీరంతా మోసగాళ్ళు, మీరంతా కొంచెం ఏదైనా చెప్పండి మేడం అంటే, డైట్లో ఉండే ఏమో మందులే, డయాబెటిక్ తగ్గాలంటే మందులే అని చెప్పేది. కాదు మేడం, డయాబెటిక్ తగ్గుతుంది మేడం డైట్ అంటే, ఆవిడ చెప్తున్నాను ఆయన, నేను నిలబడతా సాక్షాలతో సహా చాలా ప్రముఖుల్నే, ఒక డైట్ రాసింది, రాసి వాళ్ళకి ఇచ్చింది, ఏంటి రాను చూస్తే ఏంటి దశ దాంట్లో తెలకాకపోయింది, అది దీన్ని బతకండి, ఎటకారం అనమాట, ఎక్స్ట్రాలు అంటారు చూసారా, అది ఎక్స్ట్రా. ఈ అహంకారులకి నేను అమెరికాలో చదివే, సిద్ధార్థలో చదివే, అమెరికాలో పిహెచ్ ఏం చేసి ఏం, అమెరికాలో ఒక్కడికి తగ్గదు, అమెరికాలో 14 రాష్ట్రాల్లో ఛాలెంజ్ చేసి వచ్చాను నేను. అంతేందుకు మీరు ఇన్నాళ్ళు ఇన్ని చదివానుగా చెప్పాల్సిన పాయింట్, ఎంతమందికి తగ్గించారు చెప్పని పాయింట్, ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఎటకారం ఏంటంటే, థర్డ్ వేవ్ వస్తేనంట డాక్టర్లు చూడరంట, ఎవరు చూస్తారు, ఆనందయ్య లేకపోతే వీరమాచరేణి లేదా మల్లెక్కు వీళ్ళు చూస్తారంట. వీళ్ళు బొట్టిక్కులు పెట్టుకుని, బట్టల కొట్టులు పెట్టుకుని అట్లానే గీతలు మళ్ళేసుకుంటాడు, చాలా బెటర్. కరోనాకి మాట్లాడాల్సిన క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు, వైరాలజిస్టులు, పల్మనాలజిస్ట్ కూడా లంగ్ వర్కే. ఈ కరోనాలో కార్డియాలజిస్ట్ మాట్లాడితే కార్డియాలజిస్ట్ అంతవరకే మాట్లాడాలి, ఆ వేరెంట్ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, అది మాట్లాడాల్సింది ఎపిడిమియాలజిస్టులు, వైరాలజిస్టులు, వాళ్ళు మాట్లాడాలి. మీకేంటి పని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకి, ఆర్థోపెడిస్టులకి ఏంటి పని అని అంటే అర్హత మాట్లాడద్దు. మీ రంగాల్లో కూడా, డాక్టర్లో కూడా ఇంట్రెస్ట్ ఉండి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు, డాక్టర్లు అందరూ చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఒక గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే నాగేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంత రీసెర్చ్ కూడా చేస్తారు. ముఖర్జీ గారు, ఇప్పుడు ముఖర్జీ గారు ఉన్నారు, వీళ్ళందరికంటే ఇది చాలా గ్రేట్ పర్సన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన. అసలు ఆ మెడిసిన్తో సంబంధమే ప్రొఫెసర్ నాగేశ్వరు, ఇలాంటి వాళ్ళు చెప్తేనే వచ్చేది. మళ్ళీ క్వశ్చన్ సాగు ఏంటంటే, మళ్ళీ మాస్ భాషలో వాడాడు. వీళ్ళంతా పెద్ద మనుషులాగా మాట్లాడితే మా నాగేశ్వరు గారు, వీళ్ళంతా మళ్ళీ కానీ అతను కరోనాలో కొంచెం మాస్ భాష మాట్లాడాడు, కొన్ని తప్పులు మాట్లాడాడు. నేను కూడా నేనైతే అలా మాట్లాడాను, అంటే కొంత ఆవేదంతో కానీ దేని కూడా తప్పులు మాట్లాడాడు. డాక్టర్లో దొంగల ముఠా ఇంతమంది ఉన్నారు, దీని ఇంతమంది మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసేవాళ్ళు. వీళ్ళ నుంచి ఈ ముఠాను విడదీయాలి, ఆ విడదీసే ప్రాసెస్ కరెక్ట్గా పబ్లిక్ ప్రజెంట్ చేయలేకపోవడం లేకపోతే ఏం చేసిన అపార్థం చేసే చేయడం కారణంగా ఆయన్ని మీద వీళ్ళు ఎక్కువ అటాక్ చేస్తున్నారు. మరి నేను చేతపడకుండా ఘోరం అంటే నాదోలికి ఎవడారు ఏంటమ్మా, 2 ఏళ్ళ నుంచి నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఎనీ డయాబెటిక్ వచ్చిన పేషెంట్ ఎవరికైనా సరే ఒక్క మెట్ఫార్మిలా ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ రాస్తే ఆ డాక్టర్ 14 ఏళ్ళు బొక్కలో తోయాలంటున్నా. చేతబడులు, ఇప్పుడు ఈ లక్ష్మీ లావణ్య గారు చేసే ట్రీట్మెంట్ కంటే ఈవిడ బట్టలు కొట్టు పెట్టుకుంటున్నాయి, చాలామంది ప్రజలు కాపాడినట్టు అవుతుంది. ఆవిడకి నేను మీ సందర్భంగా మీ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, లైవ్ డిబేట్లో మరి నేను కూర్చున్న ట్రై చేస్తున్నా, నాకు మరి ఆవిడ లింక్ కలవట్లేదు, సమూహం వస్తే అక్కడే చెప్తా సమాధానం. రెండోది ఆవిడకి అదే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆవిడ జీవితాలు ఎన్ని నాశనం చేస్తున్న సాక్ష్యాలతో పెడతా, ఆవిడ జీవితంలో మీ జీవితంలో మీకు వచ్చిన బ్లడ్ షుగర్ అయితే, పేషెంట్లు వచ్చిన డయాబెటీస్ అయితే మీరు తప్పుడు వైద్యం బ్లడ్ షుగర్ చేసి మోసం చేసి ఒక్కడొక్కడ తగ్గించలే మీ చరిత్రలో తగ్గుద్దని ఎటకారంగా మాట్లాడారు, తగ్గుద్దని మీ తెలియదేమో 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితమే 100,000 మంది చేసి ఈరోజు కూడా పోస్ట్ డేట్లో 14-15 ఉండే హెచ్బిఎంసీలు 4.5లకు 5లకు వచ్చి ఈ రోజుకి 6లోపు ఉన్నాయి. కొన్ని వేల రిపోర్ట్లు నేను ఇస్తా, మీకు చేతకాక మీ పేషెంట్లందరూ పంపించండి. మీ పేషెంట్లలో మీరు ఒక్కడ దగ్గర చాలా 10 ఏళ్ళని చూసేవాళ్ళు, 5 ఏళ్ళని చూసేవాళ్ళు, మీరు పంపిన అందరికీ 1,000 మందికి 1,000 మందికి తగ్గించకపోతే మీకు చేతకానులందరికీ ఎట్లా, మీ మందులన్నీ మురుగుంట్లో పారించి, డయాబెటిక్ మందులను మురుగుంట్లో పారించి మీకు 2 కోట్లు ఇచ్చి శాశ్వతంగా కనపడకుండా వెళ్ళిపోతా. మీరు కనుక నిజంగా డాక్టర్ అయితే రేపటి నుంచి టీవీలో మాట్లాడాలని కనుకుంటే, దమ్ము ఉంటే ఈ ఛాలెంజ్ తీసుకోండి, ఒక డాక్టర్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.